నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. స్థానిక గౌతమ్ గ్రాండ్ హోటల్లో రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం కు అధికార పర్యటన కింద రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 3150 గవర్నర్ రోటేరియన్ కాటర్గడ్డ శరత్ చౌదరి హాజరయ్యారు. రోటరీ అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పాల్గొని రోటరీ క్లబ్ చేసిన కార్యక్రమాలను మెచ్చుకొని చేయవలసిన కార్యక్రమాల గురించి తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి దేవజ్ఞ మురళీకృష్ణ క్లబ్ చేసిన కార్యక్రమాల గురించి వివరించారు. రోటరీ వ్యవస్థాపకులు పాల్ హరీష్ పేరున పెట్టిన ప్రతిష్టాత్మక మెంబర్షిప్ కు మెంబర్లుగా కొత్తపల్లి డివి సుబ్బారావు, కొల్లి రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ జీవన్లత, రమేష్ కుమార్ జైన్, తాటిగుండ భాస్కర్రావు, చేతనాజ్ కొట్టారి, రాకేష్ కుమార్ జైన్, నరేష్ కుమార్ జైన్ చేరారు. అలానే సభ్యులుగా గుత్తా వెంకటలక్ష్మీదేవి, కన్నగంటి మౌనిక, డాక్టర్ అర్చనారెడ్డి చేరటాన్ని గవర్నర్ శరత్ చౌదరి వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ గవర్నర్లకు రొటేరియన్ సోమవరపు వెంకటరామ ప్రసాద్, పాస్ట్ గవర్నర్ అన్ని రత్న ప్రభాకర్, హైదరాబాద్ జూబ్లీహిల్స్ అధ్యక్షుడు వి బాలకోట్రెడ్డి, క్లబ్ ట్రెజరర్ రమేష్ కుమార్ జైన్, డిస్ట్రిక్ట్ డైరెక్టర్లు ఇదర వెంకట పూర్ణచంద్, గుత్తా వెంకటరత్నం, కన్నగంటి మురళీకృష్ణ, ధూళిపాల రవీంద్రనాథ్, క్లబ్ సభ్యులు చేతన్రాజ్ కొటారి, కె రామరాజు, కె జగదీశ్వరాంబ, కాకుమాను ఉపేంద్ర, జాస్తి నరేంద్ర, వల్లూరు నరసింహారావు, జి వెంకటనారాయణ, వెంపాటి హరిప్రసాద్, ఆలపాటి కిరణ్ చౌదరి, కాకుమాను ప్రవీణ్ తదితరులు ఉన్నారు. క్లబ్స్ లో వాళ్ళు ఇంకా బాగా చేయాలని కోచింగ్ చేస్తారు. వచ్చి గవర్నర్ విజిట్ అంటే ఏంటి? వచ్చి గవర్నర్ క్లబ్స్ తో మాట్లాడి మోటివేషన్ కోచింగ్ చేస్తారు, సలహాలు ఇస్తారు, ఇక్కడ చేస్తే బాగుంటుంది అట్లా కదా. కానీ ఒక క్లబ్ నా రికార్డ్స్ ప్రకారంగా ఇయర్ 44 మెంబర్స్ మొదలుపెట్టి ఇప్పుడు 67 మెంబర్స్ ఉన్నారు. అంటే 50% మెంబర్షిప్ గ్రోత్ చేసిన క్లబ్కి మళ్ళీ 3 నెలల్లో 5 పాల్ హెల్స్ ఇచ్చిన క్లబ్కి మళ్ళీ ఒకటి కాదు రెండు కాదు ఒక 20 ప్రాజెక్టులు 3 నెలల్లో చేసిన క్లబ్కి కోచింగ్ అవసరం లేదు. బెనిఫిషియరీ ఐడెంటిఫికేషన్ దగ్గర నుంచి సరుకులు కొందాం దగ్గర నుంచి సరుకులు పంపిణీ చేస్తాం, ఓన్లీ రొటేరియన్స్ చేస్తారు, మన వాళ్ళు చేస్తారు అంటే వాళ్ళకి నమ్మకం కలిగింది. నమ్మకం కలిగితే మనం అప్పటికి మనకి గుంటూరులో కూడా ఫ్లడ్స్ వచ్చాయి. మా సంగతి ఏంటి, మేము ఎక్కడ మా ఏరియాలో కూడా ప్రాబ్లం ఉందంటే ఇక్కడ కూడా మనం ఏదో ఒకటి చేద్దామని అక్కడ 2500 కిట్స్ ఇచ్చాం, ఇక్కడ 2500 కిట్స్ ఇచ్చాం. అంటే టోటలీ 5000 కిట్స్ మన జిల్లా రొటేరియన్స్ నేను కాదు మన జిల్లా రొటేరియన్స్ క్లబ్స్ అందరు కలిసి ఇచ్చారు. 1 వీక్లో జరిగింది. గొప్పతనం ఏంటంటే ఇది ఇంత ఇచ్చినాక ఇంకొక 25 లక్షలు మిగిలింది. తర్వాత పోషక విలువలు గర్భిణీ స్త్రీలకు పోషక విలువలు కలిగిన సామాగ్రి అందించడం, తర్వాత బెంచీలు ఏర్పాటు చేశాము గవర్నమెంట్ హాస్పిటల్ ఐటీఐ కొన్ని వీధుల్లో మొక్కలు నాటుకున్న కార్యక్రమం చేసుకున్నాము. పుష్కార్స్ ఒక 20 పుష్కార్స్ అందజేయడం జరిగింది. తర్వాత ఈ వరద బాధితులకి కోనూరు స్కూల్లో చల్లంలో భోజనాలు ఏర్పాటు, వెల్లటూరులో ఒక మెడిసిన్స్ సప్లై చేశాము. తర్వాత రోడ్లోకి మంగళగిరి వాళ్ళతో మద్రాసి వాళ్ళకి ప్రోగ్రామ్ చేశాము. ఇక్కడ మళ్ళా 8 లంకల్లో 2000 మందికి మనం కిట్స్ ఏర్పాటు చేశాము. ఇట్లా మంచి ప్రోగ్రాంలు చేశాము. ఇవన్నిటికీ ఇటువంటి రోడ్రీ సభ్యులందరి సహకారంతోనే మనం చేయగలిగాం. మన గవర్నర్ గారి సహకారంతో చేసాము. ఇంకా మన గవర్నర్ గారు మనకి బాగా సపోర్ట్ చేస్తారని, ఇంకా మంచి కార్యక్రమాలు మనం క్లబ్ తరఫు చేస్తామని నేను అనుకుంటున్నాను. కొల్లిపర మండలంలో జరిగిన పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా మంత్రి నాదెండ్ల మనోహర్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అన్నవరం గ్రామంలోని OHSR ట్యాంక్ దగ్గర, హనుమాన్పాలెం గ్రామంలోని రామాలయం పక్కన, తూములూరు గ్రామంలోని మేరీమాత ఆలయం పక్కన, సిరిపురం గ్రామంలోని రామాలయం దగ్గర, అత్తోట గ్రామంలోని SBI బ్యాంక్, 1వ వార్డ్ గ్రామ సచివాలయం దగ్గర నూతనంగా నిర్మించనున్న సిసి రోడ్లకు మంత్రి నాదెండ్ల మనోహర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 13,000 పంచాయతీల్లో పల్లె పండుగ కార్యక్రమం పండుగ వాతావరణంలో నిర్వహించుకోవడం జరుగుతుందని, 14,000 కోట్లతో గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. తెనాలి నియోజకవర్గంలో 2 కోట్ల
50 లక్షలతో సీసీ రోడ్లతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసినట్లు వెల్లడించారు. పల్లెలో పండుగ వాతావరణం ఎల్లప్పుడూ ఉండే విధంగా మంచి ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. గ్రామాల యొక్క వాతావరణాన్ని సంస్కృతిని కాపాడటంతో పాటుగా ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. తొల్లిపర మండలాన్ని అగ్రికల్చర్ హబ్గా మార్చే అవకాశాలు ఉన్నట్లు చెప్పారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచనల మేరకు మంచి వాతావరణంలో పల్లె పండుగ కార్యక్రమం జరుపుకుంటున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పలువురు అధికారులు పాల్గొన్నారు. ఎప్పుడు మంచి కదా హలో వరకు వేసారు తెనాల నుంచి మీకు లెటర్ పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మనందరం గర్వపడాల్సింది ఏంటంటే నిధులు కొరత ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక సహాయంతో అనేక కార్యక్రమాలు మనం చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్ళగలుగుతున్నాం. అందులో ప్రధానంగా మన పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మన పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమం ఒకేసారి 13,632 పంచాయతీల్లో కూడా 4,500 కోట్ల రూపాయలతోటి సీసీ రోడ్ల నిర్మాణం ఈరోజు అంటే 14వ తారీఖు నుంచి ప్రారంభించుకున్నాం. ఈ వారం ఒక పండగ వాతావరణంలో అన్ని గ్రామాల్లో కూడా ఈ కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజలకు ఎక్కువగా ఉపయోగపడే విధంగా ఆ నిధుల్ని ఉపయోగించడాని కోసం ఒక కసరత్తు చేశాం. ఇప్పుడు ఏ గ్రామానికైనా మనకు ప్రణాళిక అవసరం. మన గ్రామానికి మనం ఏం చేసుకోవాలో ముందు మనం అర్థం చేసుకుని ఎక్కువ మందికి ఉపయోగపడే కార్యక్రమాలు మీరు ఆలోచించాలి. గతంలో రక్షత మంచినీటి పథకం తీసుకొచ్చినప్పుడు ట్యాంకుల నిర్మాణం చేసాం. ట్యాంక్ నిర్మాణం చేసాం, ఈ 10 సంవత్సరాలు ఎవరు పట్టించుకోలేదు దాని గురించి. మీరు కూడా అడగలేదు. విచిత్రం ఏంటంటే అంత భారీ ఎత్తున మనం ట్యాంకులు తీసుకొచ్చి నిర్మాణం చేసినా కూడా మీరు కూడా దాన్ని ఫాలోఅప్ చేసుకోలేకపోయారు, పైప్ లైన్లు వేసుకోలేకపోయారు. సో నేను ఈ ఎలక్షన్లో గెలిచిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం నేను చేసింది ఆ స్కీమ్, వాటర్ స్కీమ్ ఏదైతే మనం వలబాపురం నుంచి 28 కోట్ల రూపాయలతో మనం నిర్మాణం చేసి ఆ రోజున ప్రతి గ్రామంలో కూడా రక్షత మంచినీటి పథకం తీసుకురావాలి, కృష్ణానది జలాల్లో తీసుకొచ్చి అందించాలనే ఉద్దేశంతో మనం చేపట్టిన కార్యక్రమం చాలా గ్రామాల్లో పైప్ లైన్లన్నీ కూడా చెడిపోయి నిర్వీర్యంగా మారిపోయింది. సో దానిపైన దృష్టి సారిస్తే అధికారులు కూడా ఇక్కడే ఉన్నారు, 74 లక్షల రూపాయలతోటి దాన్ని మంజూరు చేపించి త్వరలోనే ఆ పనులు కూడా ప్రారంభించి ప్రతి గ్రామంలో ఇంటింటికి కొళాయి ద్వారా మనం కృష్ణానది జలాలు అందించే విధంగా ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాం. గ్రామాభివృద్ధి కోసం మాత్రం మనందరం ఒకే మాట మీద, మన ప్రాంతానికి మంచి జరుగుతుంది, రేపటి రోజున మన బిడ్డలకి మంచి రహదారులు మంచి రోడ్లు నిర్మాణం చేసుకోవాలి, మంచినీటి సౌకర్యం మనం ముందు మనం అందించగలిగితే ఎవరికి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. అదేవిధంగా శానిటేషన్ విషయంలో, పారిశుద్ధ్యం విషయంలో కూడా మనం అందరం కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకొని గ్రామాల్లో కొన్ని మంచి కార్యక్రమాలు చేయాలి. రైతు సోదరులందరికీ నేను మీకు మాట ఇచ్చాను, గతంలో కూడా ఎన్నికలప్పుడు మీరు చూశారు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఏ విధంగా రాష్ట్రంలో పర్యటించినప్పుడు రైతాంగాన్ని కాపాడాలనే ఉద్దేశంతో కౌలు రైతుకి అన్ని విధాలుగా ఆదుకుంటామనే మాట ఇచ్చి మన జరిగిన పంట నష్టంని 96% పైనే మన ప్రాంతంలో
అందరికీ కూడా వాళ్ళకి నష్టపరిహారం వచ్చే విధంగా పూర్తి స్థాయిలో మనం నమోదు చేసుకోగలిగాం. ఎవరైనా పొరపాటున దస్తావేజులు సరిగా లేకపోవడం వల్లనో లేకపోతే ఈ పంటల వల్ల నమోదు చేసుకోకపోతే మీరు ఇమీడియట్గా చేయండి. ఎందుకంటే కొన్ని కొన్ని చోట్ల పొరపాట్లు జరగచ్చు. అసైన్ భూములు కాకుండా పట్టా భూములు కానివ్వండి, సొంత భూములు కానివ్వండి, ఎవరివైనా సరే దయచేసి మీరు ఒకవేళ మీ పేరు రాలేదనే భావన ఉంటే ఆ వివరాలు మీరు ఇస్తే తప్పకుండా దానిపైన ఎంక్వైరీ చేపిస్తామని ఈ సందర్భాన్ని తెలుపుకుంటున్నాను. 12,000 కోట్ల రూపాయలు మేము ధాన్యం కొనుగోలు చేయబోతున్నాం రాబోయే 3 నెలల్లో. ఇది రాష్ట్ర వ్యాప్తంగా చాలా భారీ ఎత్తున జరగబోతుంది ఈ కార్యక్రమం. మీ అందరికీ ఒక నమ్మకం, ఒక భరోసా. ఈ మన ప్రభుత్వం, ఇది రైతుకి అండగా నిలబడాల్సిన ప్రభుత్వం కాబట్టి ఎక్కడ పొరపాటు జరగదు. నిజాయితీగా కష్టపడి పనిచేసే మనస్తత్వం అందరిలోనూ వచ్చింది. అధికార యంత్రాంగం కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, మీకు అందుబాటులో ఉన్న ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు కానివ్వండి, ఎవరైనా సరే ఒకే మాట మీద జాగ్రత్తగా పొరపాటు లేకుండా మనం రైతాంగానికి మేలు చేసే విధంగా కష్టపడి పనిచేద్దామని సందర్భం తెలుపుకుంటూ, ఇంత పెద్ద గ్రామానికి మనకు మంచి కమ్యూనిటీ హాల్ ఉండాలని నేను కూడా, ఎందుకంటే ప్రస్తుతం ఉన్నది చాలా సరిపోదు. మీకు ఏ మంచి కార్యక్రమాలు, శుభ కార్యక్రమాలు చేసుకోవాలన్నా మీకు ఇబ్బందికరమైన పరిస్థితులు. అది లేకుండా కొంచెం మంచిది ఒకటి కట్టగలిగితే ఎక్కడైనా మనం స్థలం చూసుకొని జాగ్రత్తగా ప్రభుత్వం నుంచి వచ్చే వివిధ పథకాల ద్వారా ఏ విధంగా మనం ఆ నిధులు తీసుకురాగలుగుతామో చేసి తప్పకుండా మనం రాబోయే రోజుల్లో అత్తోట గ్రామాన్ని అద్భుతంగా మనం డెవలప్ చేసుకుందామని మనస్ఫూర్తిగా మరొకసారి మీరు చెప్పుకుంటూ, ఈ సందర్భంగా మరొకసారి మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక మంచి ఆలోచనతో గ్రామాల్లో ఈ విధంగా సీసీ రోడ్లు నిర్మాణం చేసుకుని ప్రభుత్వం వచ్చిన 3 నెలలకే మనం ఈ కార్యక్రమం ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా కూడా 4,500 కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాం. అత్తోడ గ్రామంలో ఈరోజు 15 లక్షల రూపాయలు, మొత్తం తెనాలి నియోజకవర్గంలో 2,55,00,000 రూపాయలతో మనం ఈ పల్లె పండుగ అద్భుతంగా తీసుకెళ్లగలుగుతున్నాం. తెనాలి ఐఎంఏ నూతన అధ్యక్షులుగా డాక్టర్ కె అనిల్ కుమార్ ఎన్నికయ్యారు. 2024-25 సంవత్సరానికి సంబంధించి జరిగిన ఎన్నికల్లో అధ్యక్షులుగా డాక్టర్ అనిల్ కుమార్, అదేవిధంగా ఉపాధ్యక్షులుగా డాక్టర్ పావని, కార్యదర్శిగా డాక్టర్ మధు ప్రభాకర్ బాబు, సహాయ కార్యదర్శిగా డాక్టర్ చందు ఉదయభాస్కర్, కోశాధికారిగా డాక్టర్ కేసీఆర్ ప్రసాద్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గానికి పలువురు వైద్యులు శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈ రోజున మా తెనాలి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ బ్రాంచ్కి వార్షిక ఎన్నికలు జరిగినాయి. 2024-25 సంవత్సరానికి గాను ఈ ఎన్నికలు జరగగా ఈరోజు నామినేషన్లు తీసుకోవడం జరిగింది. వీటిల్లో అన్ని పోస్టులకి కూడా అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శి, సహాయ కార్యదర్శి, కోశాధికారికి అన్ని పోస్టులు కూడా ఒక్కొక్క నామినేషన్ రావడం వల్ల యునానిమస్గా ఎలక్ట్ అయినట్టుగా ప్రకటించాం. అధ్యక్షులుగా డాక్టర్ కె అనిల్ కుమార్ గారు, ఉపాధ్యక్షులుగా డాక్టర్ ఉప్పల పావన్ గారు, కార్యదర్శిగా డాక్టర్ జి మధు ప్రభాకర్ గారు, సహాయ కార్యదర్శిగా డాక్టర్ శేషి ఉదయభాస్కర్ గారు, అని ముఖ్యమైనటువంటి కోశాధికారిగా డాక్టర్ కె శ్యాంప్రసాద్ గారు యునానిమస్గా ఏకగ్రీవంగా ఎన్నికవడం జరిగింది. ఐఎంఏ తెనాలి శాఖ నందు డాక్టర్ మేజర్ ఉలక్కి గారి, ఐఎం శ్యామలరత్నమ్మ మేజర్ ఉలక్కి గారి ఐఎంఏ హాల్ నందు జరిగిన ఎన్నికల ప్రక్రియలో ఏకగ్రీవంగా ఎన్నికైన మా ప్యానల్ మొత్తం ఒకసారి మరలా ఐఎంఏ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఈ నూతనంగా ఎన్నిక కాబడిన అధ్యక్షుడిగా నేను డాక్టర్ అనిల్ కుమార్, ఉపాధ్యక్షురాలుగా మా మేడం డాక్టర్ పావని గారు, జనరల్ సెక్రటరీగా డాక్టర్ మధు ప్రభాకర్ గారు, కోశాధికారిగా డాక్టర్ పద్మాస్ శ్యాంప్రసాద్ గారు, మరియు జాయింట్ సెక్రటరీగా చందు ఉదయ్ గారు ఎన్నిక కాబట్టి ఏకగ్రీవంగా ఈ సందర్భంగా మరొకసారి ఐఎంఏ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు తెనాలి ఐఎంఏ ఎలక్షన్ ప్రెసిడెంట్గా డాక్టర్ అనిల్ గారు, వైస్ ప్రెసిడెంట్గా నేను, సెక్రటరీగా మధు గారు, మరియు కోశాధికారి లాస్ట్ టైం కూడా సరే, ఈసారి కూడా ట్రెజరర్గా మన శ్యామ్ గారు, కొత్త మెంబర్ ఇన్ అవర్ ప్యానల్ మెంబర్, కొత్తగా జాయిన్ అయిన న్యూ యాడ్ ఎడిషన్ అనేది చెప్పాలి ఉదయ్ గారు. ఇలా ఈ 5 గురితో ఇవాళ తెనాలి ఐఎంఏ ప్యానల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మనకి చాలా వరకు మనం లాస్ట్ ఇయర్ నుంచి 3 ఇయర్స్ నుంచి చూస్తున్నాము, ఐఎంఏలో రెగ్యులర్గా సిఎంఈ ప్రోగ్రామ్స్ అంటే కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్, కొత్త కొత్త వైద్య విధానాల గురించి మనం ఎన్ని క్లాసెస్ జరిగినాయి అనేది మీరు రెగ్యులర్గా చూస్తూనే ఉన్నారు. అలాగే మరియు డాక్టర్స్కి ఎక్కడ ప్రాబ్లం వచ్చినా సరే
ఐఎంఏ ర్యాపిడ్ యాక్షన్ టీమ్ అనేది కొడి కొత్తగా తయారు చేయడం జరిగింది. స్టిల్ వర్కింగ్ లో ఉంది. పట్టణ టీడీపీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం జరిగింది. కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి ఎమ్మెల్సీ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయాలంటే ఏదైనా డిగ్రీ పూర్తి చేసుకున్నా ప్రతి ఒక్కరూ కొత్తగా ఓటు నమోదు చేసుకోవాలని, గతంలో ఉన్న ఓటర్ల జాబితా రద్దు కాబడిందని తెలిపారు. ఎన్నికల కమిషన్ రూపొందించిన ఫారం 18 పూర్తి చేసి డిగ్రీ ఒరిజినల్, ప్రొవిజనల్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీ, ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీ, ఓటర్ ఐడి జిరాక్స్ కాపీ ఒక ఫోటో జత చేసి మా వద్దకు పంపితే వాటిని సంబంధిత కార్యాలయానికి తామే చేరవేస్తామని, దరఖాస్తు చేయడానికి సమయం కొద్ది రోజులు మాత్రమే కలదని, పట్టభద్రులు తప్పనిసరిగా వారి యొక్క ఓటును నమోదు చేసుకోవాలని టీడీపీ నాయకులు విజ్ఞప్తి చేశారు. పట్టభద్రులందరూ కొత్తగా ఓటు నమోదు చేసుకుని అలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలుగుదేశం పార్టీ కూటమిని గెలిపించాలని కోరారు. అందుకనే అందరూ కూడా సహకరించి లాస్ట్ ఇది కాబట్టి డేట్ నైట్ ఇది 15 రోజులైనా 30 రోజుల్లో మార్చుకొని మీరు పనిచేయగలుగుతారని చెప్పి పనిచేయగలిగిన సమర్థత శక్తి మీకు ఉంది కాబట్టి నేను ఇంకా వేరే రకంగా నేను చెప్పాల్సిన అవసరం ఉండదని అనుకుంటున్నాను. ఆ విషయంలో మీ అందరూ కూడా మీ శక్తి వంతు లేకుండా మీరు పాటుపడుతూ ఉన్నారు. 8 సంవత్సరాల నుంచి మరొకసారి మాకు అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా ప్రొడ్యూసర్ గారికి, మన లోకేష్ గారికి మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి. రేపు రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల గురించి తెనాలి నియోజకవర్గ పార్టీ శ్రేణులు అందరూ కూడా కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పటివరకు కూడా 33 నియోజకవర్గాల్లో రాజా గారు ప్రతి నియోజకవర్గాన్ని టచ్ చేస్తూ, ప్రతి ఎమ్మెల్యేని కలుస్తూ, డోర్ టు డోర్ కూడా అక్కడ ప్రతి ఎమ్మెల్యే అక్కడ వాళ్ళ నియోజకవర్గ ప్రజల్ని తిరిగేటట్లుగా ఎక్కడికక్కడ ప్లాన్డ్గా చేస్తూ ఉన్నారు. 33 నియోజకవర్గాల్లో కూడా అట్లాగే 5 పార్లమెంటేరియన్స్, మనకి 5 కూడా బాపట్ల నియోజకవర్గం కానివ్వండి, బాపట్ల పార్లమెంటేరియన్ కానివ్వండి, గుంటూరు కానివ్వండి, కృష్ణా జిల్లా కానివ్వండి, మన మచిలీపట్నం కానివ్వండి, బాలశౌరి గారు, పెంబసాని చంద్రశేఖర్ గారు, శ్రీకృష్ణ దేవరాయలు గారు, అట్లాగే మన బాపట్ల సూర్య కృష్ణప్రసాద్ గారు, అట్లాగే బాలశౌరి గారు, మొత్తం బాలశౌరి గారు, శ్రీకృష్ణ దేవరాయలు గారు, కేసినేని చిన్ని గారు అందరూ కష్టపడతా ఉన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. ఇది ఇప్పుడు 30 సెప్టెంబర్ నుండి ఆన్లైన్ ద్వారా, ఆఫ్లైన్ ద్వారా. ఆన్లైన్ అయితే ఎన్నికల కమిషన్ లింక్ ఒకటి ఇచ్చారు, ఆఫ్లైన్ అయితే పట్టణాల్లో తహసీల్దార్ ఆఫీసు, మున్సిపల్ ఆఫీసు, సచివాలయాలు, మండల ఆఫీసు, మండల కేంద్రాల్లో కూడా సేమ్ సచివాలయాలు, ఎండిఓ ఆఫీసులో క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి ఎవరైతే ఓటు కలిగిన వాళ్ళు ఉన్నారో, ఈ ప్రాంతంలో ఉన్న, ఉద్యోగాలు చేస్తూ బయట ప్రాంతాల్లో ఉన్న, ఈ ప్రాంతం ఈ 2 జిల్లాల్లో ఉన్నటువంటి పట్టభద్రులందరూ కూడా దయచేసి ఓటు నమోదు చేసుకోండి. మా కార్యకర్తలు ఇంటింటికి వస్తూ ఉన్నారు, వచ్చిన అవకాశం ఉన్న వాళ్ళకు అందరూ అప్లికేషన్స్ ఇస్తున్నారు. అవకాశం లేని వాళ్ళు ఎవరైతే అప్లికేషన్స్, మీ ఏదైతే ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ లేదు, నా దగ్గర బయట ఉంది, నేను వచ్చినాక ఇస్తానే వాళ్ళు, దయచేసి మీ అందరూ కూడా మీ ఓటు హక్కుని వినియోగించుకోవడం కోసం అయినా కానీ, దయచేసి మా కార్యకర్తలు వచ్చినప్పుడు కానీ, లేకపోతే మీరు ఆన్లైన్ల ద్వారా అయినా కానీ ఖచ్చితంగా ఓటు నమోదు కార్యక్రమం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.